పవన్ కళ్యాణ్ గారిని ఆడు ఈడు అని అంటున్నావు, మరి నువ్వేమైనా వస్తావా లేకపోతేస్తావా నా కొడక? ఆయనకి ప్రజా సమస్యల మీద అవగాహన లేదా? ఆయనకి బ్రోకర్ పని చేస్తున్నాడు ఆయన, నా కొడుకు నువ్వేం చేస్తున్నావురా? బ్రోకర్ పని కాదా నువ్వు చేసేది? నీకు ఇచ్చిన పదం నువ్వు అసలు ఏ రోజైనా కర్తవ్యంగా నిర్వహించేవంటరా చెప్పు. ఏ రోజైనా నువ్వు నీ కర్తవ్యం పూర్తిగా చేసావా? పూర్తి చేయలేదు. అరే దేవస్థానంలో చూడరా ముందు, దేవస్థానంలోని దేవస్థానానికి వచ్చే రోడ్లు, దేవస్థానం యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఇవి చూడండి రా. దేవస్థానం డబ్బు తింటాం కాదురా. అంటే పనికి మళ్ళీ కొడక, నేను ఎప్పుడు తిట్టలేదు. నేను అంటే ఇప్పుడు వరకు లైవ్లు చాలా మాట్లాడాను, కానీ నీలాంటి బేకార్ నా కొడుకుని, నీలాంటి పనికి మాన లేదవని నేను ఇప్పుడే ఫస్ట్ టైము ఇంత దారుణంగా చూసింది నేను ఫస్ట్ టైం ఇదే. బ్రోకరు ప్యాకేజ్ అంటున్నావా నా కొడుకు? నువ్వేమైనా ఇచ్చేవేంటరా ప్యాకేజీ నువ్వు పవన్ కళ్యాణ్ గారికి? ఎవరినైనా ఇప్పుడు వరకు చెప్తున్నావు, గడిచిన ఈ 2.5 సంవత్సరాల్లో ప్యాకేజీ అనే ప్యాకేజీ అని వాగుతున్నారు, కుక్కల్లా మురుగుతున్నారు. ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత నిరూపించండి రా బాబు అని అన్నావు. నిరూపిస్తున్నారా? అయినా సభ ఇప్పుడు ఆయన ఏం మాట్లాడాడు రా ఆవిర్భావ దినోత్సవాల్లో? ఆ సభలో ఏం మాట్లాడాడు? మీకేమైనా బుద్ధి జ్ఞానం బుర్ర ఉందా? పంది అదవా? ఎవడో ఒకటి రాసి ఇచ్చేద్దాం స్క్రిప్టు, దాన్ని వెనకాల మీరందరు చదివేస్తాం. మా పాలేరుగాడు ఆంబోతిగాడు ఆడైతే ఆడు ట్విట్టర్లోనే చచ్చిపోతాడు. ఆడ దారుణం మరీ లేదు. అరే బాబు సంచన కడుతూ ఉందంటారా, ముందు వెళ్ళి చూడరా. ఆయన ఏం మాట్లాడాడు? ఆయన పుత్రుడి గురించి మాట్లాడా? రాబోయే రోజుల్లో జనసేనయే ప్రభుత్వాన్ని చేపడుతుందని చెప్పన్నాడు. అందుకే నేను బీజేపీతో పొత్తు పెట్టుకుంటాను, టీడీపీతో పొత్తు పెట్టుకున్నాను, ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాను. మీకు చెప్పాడంటరా? మీ చెవుల్లో ఏమైనా ఊదేడంటరా వచ్చి కక్కురుత్యద వల్లారా? ఇక మారేంట్రా మీరు? ముందు చెత్త సభల్లో ఏం మాట్లాడాలో నేర్చుకోండి. మీకు ఇచ్చిన పదవులకి మీరు న్యాయం చేయండి. నిన్నగాక మన జంగారెడ్డిగూడెంలో 15-18 మంది చనిపోతే వాళ్ళకి ఏం న్యాయం చేశారా మీరు చెప్పండి? ఈ చావులు సామాన్య అదే మామూలు చావులేనట్ట, పెద్దగా పరిగణలోకి తీసుకురావక్కర్లేదంట. మీ కొంపలో చచ్చిపోతే మీకు ఆ బాధ తెలుస్తుంది, అది లేదు కదా మీకు. ఒక పై హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అసలు ఆ మాట అనడానికి, ఆ డెత్ సంబంధించిన చావుల గురించి మాట్లాడడానికి అసలు సిగ్గు శరం ఉంది అసలు మీకు? 18 మంది అకారణంగా మృత్యువాత పడి ఏంటి తన బిడ్డలని తన వాళ్ళని సర్వస్వాన్ని కోల్పోయి రోడ్లు పాలైపోయాయి కొన్ని కుటుంబాలు. ఇప్పుడు ఈరోజు వాళ్ళ గురించి ఏ రోజున మాట్లాడేవారా నువ్వు సన్నాసి? ఏంటో ప్రతి ఒక్కరు మాట్లాడతావేంట్రా? మీకు దమ్ము లేదు, నిరూపించే దమ్ము లేదు. ఏంటి ఆయన 3 గంటల సినిమాకి వచ్చబోసేసుకుంటారో, 3 గంటల సభకే వచ్చబోసేసుకుంటారో, 3 గంటల ప్రెస్ మీట్ 3 గంటలు కాదు 3 నిమిషాలు ప్రెస్ మీట్ మాట్లాడినా పోసేసుకుంటారో? మీరేంట్రా మాట్లాడేది నాకు అర్థంగా కడతాను ఆయన గురించి. రే ఇంతకుముందే ఎయిర్పోర్ట్లోని ఆయన ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు అడుక్కున్న ఎదవి నువ్వే కదరా, మరి ఆయనకి రాజకీయం గురించి తెలీదా? రాజకీయ అసలు నాలెడ్జ్ లేదా? నీకేముందిరా కొబ్బరి చెప్పులు ఏరుకుంటావు, నాలెడ్జ్ ఉందంట బాగానే. కొబ్బరి చెప్పులు అమ్ముకుంటాము, వెండి సింహాలు అమ్ముకుంటాం, నీకు నాలెడ్జ్ ఉందంట దాంట్లోని దొంగన కొడకలారా? ఇప్పుడు వరకు ఏంటంటే కంట్రోల్గా ఉన్నాము మేము ఆడపిల్లలము సర్లే అని చెప్పి. నేను జనసేన తరపున కాదురా, నేను చెప్తున్నా ఒక సామాన్య మహిళగా చెప్తున్నా. నేను సామాన్య మహిళగాను ఒక హిందూ స్త్రీగా మాట్లాడుతున్నా. నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించావా? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించినంత వరకు అప్పనంగా తినేసేస్తున్నారు దేవాదాయం శాఖ నుంచి. పతి నా కొడుకు వాగేస్తామే పవన్ కళ్యాణ్ గురించి, పతి నా కొడుకు మాట్లాడేస్తామే మీడియా ముందు వచ్చి. 10 నిమిషాలు మీడియా ముందు మాట్లాడడానికి ఏముందిరా? నేను లైవ్లో మాట్లాడతా 10 నిమిషాలు కాదు, అరగంట మాట్లాడతా. సమాధానం చెప్పగలుగుతారా మాకు? ఆయన చెప్పింది ఏంటి? ప్రజా సంక్షేమం కోసం ఎలాంటి వాళ్ళనైనా మేము వ్యతిరేకించము అని చెప్పి అన్నారు. అవునా? ఆయన ప్రజలకు మంచి చేసే వ్యక్తి కాదా? ఏరా మీ బాబు నీ బొడ్గడ సొమ్మ ఇచ్చాడేంట్రా?
గత కొన్ని రోజుల క్రితం రెండు కోట్లు ఆర్మీకి ఇచ్చాడు. నీకు ఆ విషయం తెలుసా? నువ్వే రోజైనా నీకు ఇచ్చాడా? నాటి సారాదాకి చచ్చిపోతే జనాల గురించి ఎవడన్నా మాట్లాడాడా? మా జనసేన పార్టీ నుంచి, మా తరపు నుంచి మేము దాదాపు 1 లక్ష రూపాయలు బొడిచేడు శ్రీనివాస్ గారు నిన్న తాడేపల్లి కూడా ఇన్ఛార్జ్ ఆయన తీసుకెళ్ళివ్వడం కూడా జరిగింది. ఏంట్రా మీరు మాట్లాడేది ప్రజల గురించి? మేము రోడ్డు మీదకి వస్తేనే కానీ మీరు రోడ్లు పోయలేదు. మా ఊరు రోడ్డు మీదకి వస్తేనే కానీ మీరు రోడ్లు పోయలేదు. అరాకోర రోడ్లు దాదాపు ఈ అరాకోర రోడ్లు ఆ గుంతల రోడ్లకి ఎంతమంది ప్రాణాలు పోయినాయి? ఆ గుడివాడలో చూడండి రోడ్ల గురించి ఏంటి, నీ నువ్వు తగలబెట్టి చూడండి చూడండి, మీరు తగలబెట్టి చూడండి చూడండి ఒకసారి. ఈరోజు వరకు రామ మందిరంలో జరిగేటువంటి ఏదైతే రాముని వారి తల తీసేశారో దాని గురించి దర్యాప్తు లేదు. అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి వారి రథం గురించి దర్యాప్తు లేదు. ఎంత పెద్ద బొట్టు ఎట్టేసుకుని ఆడారు మొండకొడుకులకు రావడం కాదు. ప్రతి గుడి దగ్గర కొబ్బరి చెప్పులు ఏరుకుంటాం కాదురా చెప్పమ్మ కూడా మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడు నేర్చుకో. నువ్వు అరే తురి అన్నాము అని ఈరోజు నేను కూడా అరే తురి అంటున్నాను. అది ఇది ప్రజాస్వామ్యం, లౌకికవాదం. అందుకు గనక నా మాటలు నేను ఎలాగైనా మాట్లాడుకుంటా. అది నిన్నే అని చెప్పి అంటాగి లేదు, ఎందుకంటే నీ పేరు ఎక్కడా నేను మెన్షన్ చేయలేదు రోయ్, అది కూడా గుర్తుపెట్టుకోండి. అది మాట్లాడి నాకు మాట్లాడండి వాళ్ళందరూ నేను పలానా పేరు మెన్షన్ చేశారనుకుంటారేమో. కొబ్బరి చెప్పలు ఏరుకునేవాడిని ఏంటి, న్యూడ్ కాల్స్ మాట్లాడి ఎంత వయసు వచ్చినా కూడా బట్టలు లేకుండా మాట్లాడేటువంటి ఎదవల గురించి, ఇంత వయసు వచ్చినా కూడా ఫోన్ కాల్స్లోని అద్దమైన నానా చెత్త గురించి గంట ఉంటావా అరగంట ఉంటావా అని చెప్పి మాట్లాడే ఎదవల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నేను. అందులో మా పాలేరు నా కొడుకుల గురించి కూడా అంటే నేను అనమాను, నేను అంటాం కాదు. లాస్ట్ టైం మా దిలీప్ శంకర్ గారు చెప్పారు, మా కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు, అప్పుడు ఆయన అన్న మాట నేను ఇప్పుడు చెప్తున్నామాట మీకు. అది ఆయన ఏదో అభిమాన కొలది అప్పుడు మాట్లాడారు కదా, ఇలాగే ఇప్పుడు కూడా నన్ను చాలామంది అడిగారు అభిమాన కొలది లైవ్ ఇమ్మని చెప్పి. అందుకని వాళ్ళు మా వాళ్ళు ఏదైతే అంటున్నారో, మా జనసైనికులు మా వీరమహిళలు ఏదైతే మాట్లాడుతున్నారో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. అంతేగా మీరేం మీకు ఎప్పుడు నేను విరోధం కాదు. అందుకు గనక ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేటప్పుడు అవతలవాడు ఎంతటి వ్యక్తి అయినా కూడా మర్యాద పూర్వకంగా మాట్లాడాలి. అరే పాలేరు నా కొడుక, చిరంజీవి గారికి నమస్కారం ఎందుకు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు నమస్కారం చేయలేదు అని అడుగుతున్నావో, ఆయన ఇష్టంరా, ఆయన చేస్తే చేస్తాడు. ఇప్పుడేంట్రా, ఇప్పుడేంటి, ఒకవేళ నమస్కారం చేయలేదు అనుకో నీ కాలు దండం పెట్టుకుంటావు ఏంటి పంపు తీసి చెప్పు. తాగిన మైకులో నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకే తెలీదు. ఒకడేమో అసలు మాట్లాడినా అర్థం కాదు, ఇంకొకడేమో మాట్లాడతాడు బూతులే తప్ప, ఇంకొకడు అర్థం పడతానే దానికి శాఖకు సంబంధించిందే కాదు, ఆడిని బయటికి రాకపోయినా ఆడు మాట్లాడతాడు. కుక్కల్లాగా మొరుగుతున్నారు అంతే, కేవలం కుక్కలు మొరుగుతా చూడు అలా మొరుగుతున్నారు. ఆయన అంటే ఎందుకు మరి అంత తుచ్చబోసేసుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. పోసుకోవాలే, మీకు రంకుమోగుడైనా అది మీకు రంకుమోగుడు కనుక మీరు పోసుకుంటారు. రే ఈ లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను, ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఆయన ఎక్కడ పొత్తు పెట్టుకుంటానని చెప్పలేదు. అర్థమైందా? చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటానని చెప్పలేదు, బీజేపీతో పొత్తు పెట్టుకుంటానని చెప్పలేదు. ఆ కొడకల్లారు ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడమే తెరలారు లిగుతుం పాపం. ఆయన సభ అంటేనే వచ్చబోసేసుకుంటున్నారు, కనీసం పర్మిషన్ కూడా ఇవ్వలేదు. ప్రతి నా కొడుకు మాట్లాడతమే. ముందు మీ శాఖలకి ఏంటి, మీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, గడిచిన ఈ 2.5 సంవత్సరాలు ఎంత అభివృద్ధి ఉంది, ఏం జరిగింది అన్నది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అంతేగాని పెచ్చ పెచ్చ వాగుడు వాగేసి ఏదో ఆయన ఏదో సబ్బు పెట్టుకున్నాడో ఆయన వెళ్ళిపోయాడు, అయిపోయింది కదా. మీకు ఎందుకు ఈ లోపల నొప్పి, మీకు మీకెందుకు కోట్లు కోట్లు దొబ్బి తినేసి బాగానే ఏం చేయాలో తెలియక 3 అమరావతులు పెడతావా రాజధానులు పెట్టి ఏం బిగుతారు చెప్పండి, నాకు అర్థంగా కడుతున్నా. ఇప్పుడు మేము ఉన్నాం, ఇప్పుడు మా ఊరు రాజమండ్రిలో కలిపారు మా వరకద్రమల్ని, ఇప్పుడు ఇక్కడి నుంచి రాజమండ్రి వెళ్తాను ఏంట్రా నేను, ఏదైనా కావాల్సి వస్తే 100 కిలోమీటర్లు నేను వెళ్తానా, పక్కనే ఉన్న ఏలూరుకి వెళ్తానా, దిక్కుమాల పనులు దిక్కుమాల ఇదిని సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, కనీసం ఇండస్ట్రీలు లేదు, ఉద్యోగాల అవకాశాలు లేదు, ఇచ్చిన మాట అసలు ఇచ్చిన మాట మీద నిలబడలేదు.
ఇవన్నీ పక్క దోవ పెట్టించి మీరు ఎంతసేపు పవన్ కళ్యాణ్ అలాగన్నాడు, పవన్ కళ్యాణ్ ఇలాగన్నాడు, జన సైనికులు అలాగన్నారు, వీర మహిళలు ఇలాగన్నారు, లేకపోతే డిబేట్లు అలాగా, డిబేట్లు ఇలాగా, ఇదేనంటారా మీ బోగతలు? ఇంకా ఇక మారా, వచ్చే 2.5 సంవత్సరాలు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేశారు అసలు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి, ఎవరు మాట్లాడినా అర్థమైందా? అది ఇది ప్రజాస్వామ్యం, మీరు ఏమైనా మాట్లాడచ్చు, కాదంటలేదు, కానీ మేము కూడా అలాగే మాట్లాడతాం. అలా అని చెప్పి మా మీద పోనీ నోరు మూసి కూర్చుంటారా పోనీ మీకు భయాలు? మా మీద ఇలా మాట్లాడడం ఏంటి, 10 మందికి తెలిసిపోద్ది అని చెప్పి కేసులు. పీకేదేమీ లేదు, మీరు మాట్లాడుతున్న చూడండి బూతులు, అంతకన్నా ఎక్కువగా రెట్టింపుగా మాట్లాడగలుగుతాం ఆడవాళ్ళ దగ్గర నుంచి మగవాళ్ళ వరకు. మాకు సంస్కారం అనేది ఉంది, కళ్యాణ్ గారు సంస్కారం అనేది నేర్పించారు మాకు, మా నాయకుడు సంస్కారం నేర్పించాడు. అందుకు గనక మా లిమిట్స్లో మేము మాట్లాడతాము. కొంతమందిని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడడం కూడా తస్మాత్ జాగ్రత్త మాట్లాడేటప్పుడు. జై జనసేన, జై హింద్.